కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకేస్తున్నారండి. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నాకు నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీతో మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది, రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా ఆయన అవినాష్ని దినమంతా హత్య చేసినోడు హత్య చేసినోడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు, వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి? ఆ చిన్నపిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కరన్ ఏమో 1 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు, అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. మేము ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలు ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ.